Garuda Express, an international courier service. తన అందం అభినయంతో ఆకట్టుకుని అనతి కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బెంగళూరు భామ అనుష్క. ఇటీవల కాలంలో అనుష్క తను చేస్తున్న సినిమాలతో కన్నా ఎఫైర్స్ విషయంలో కాస్త ఎక్కువగానే వార్తల్లో నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు అని అనుష్కను అడిగితే, చాలా బాధపడుతుంటానని వెంటనే అమ్మ నాన్నకు ఫోన్ చేసి విషయం చెబితే అలాంటి వార్తలను చదివి మర్చిపో అని చెప్పేవారని, అదే ఫాలో అవుతుంటానని చెప్పింది. అంతేకాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు వర్క్ చేసి రాత్రి పడుకునే ముందు మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా క్లీన్గా ఉండాలి, అలా ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, ఎవరిని హర్ట్ చేయకు అని అమ్మ చెప్పిందని, అదే ఫాలో అవుతున్నానని చెప్పింది. అయితే తన గురించి రాసినవి చదివి చదివి అలవాటు అయిపోయిందా అంటే ఎప్పటికీ అలవాటు కాదంటోంది. అయితే హీరోయిన్ల ఎఫైర్స్ గురించి రాసేవాళ్లకి ఓ కుటుంబం ఉంటుంది కదా, ఏమాత్రం ఆలోచించకుండా ఎలా రాయగలుగుతున్నారనిపిస్తుంటుందని చెప్పింది అనుష్క. అయితే తన గురించి చెడుగా రాసేవాళ్లపై కోపం రాదు కానీ తన దృష్టిలో చాలా తక్కువగా కనిపిస్తారని చెప్పింది. ఇది సరే, మీకు పెళ్ళైపోయిందంటూ వార్తలొచ్చాయి కదా అని అడిగితే, ఒక్కసారి కాదు 5 సార్లు పెళ్ళైపోయిందంటూ వార్తలు వచ్చాయని, అలా రాసినవి చూసి నవ్వొస్తుంటుందని చెప్పింది. ఇంతకీ పెళ్ళెప్పుడు అంటే హీరోయిన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు, దేవుడి దయవల్ల అయ్యాను, అలాగే టైం వచ్చినప్పుడు పెళ్లి కూడా జరుగుతుంది అంటుంది. మరి ఆ టైం ఎప్పుడొస్తుందో.